Hello, namaste. Welcome to our channel. This is Tatya. So, ee roju interesting facts lo nunchi first interesting fact vachesi 0 nunchi 1 million varaku kuda aa numbers anitvi palukutune undandi ee okka daggara kuda allip ante edaithe pedalu untaya aa pedalu adukkovanamata. So, meeku doubt unte ganaka ok sari try cheyochu. Fact number 2. Apples enni rakalu untayi? Maha aithe 4 rakalu ledante 10 rakalu untayi anukuntu untaru. Manaku telisina colors cheppamante em cheptaru? Yellow color ledante green apple ani cheppesi red apple ani చెప్పేసి రెడ్డిష్ యాపిల్ అని చెప్పేసి అంటూ ఉంటాం కదా. మనం మామూలుగా తిన్నది ఏంటంటే 2-3 రకాలు మాత్రమే తిని ఉంటాం. కానీ ప్రపంచవ్యాప్తంగా ఎన్ని రకాలు ఉన్నాయి యాపిల్లో అని అంటే 7500 ఆ రకాలు ఉన్నాయట. సో అంతేకాకుండా యుఎస్లో మాత్రమే 2500 రకాలు అంటే 2500 రకాలు యాపిల్స్ని పండిస్తూ ఉంటారట. సో మనకి తెలిసింది 4-5 మాత్రమే, కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నది 7500 రకాలు. ఫ్యాక్ట్ నెంబర్ 3. మామూలుగా స్ట్రీట్ ఫుడ్స్ మనందరికీ ఐడియా ఉంటుంది కదా. సో చాలా వరకు కూడా ఇష్టపడుతూ ఉంటారు. హోటల్స్లో తినేదానికంటే ఎక్కువగా స్ట్రీట్ ఫుడ్స్ ఎక్కువగా తింటూ ఉంటారు. స్ట్రీట్ ఫుడ్స్లో కూడా చాలా వరకు ప్లాస్టిక్ కప్పులు అనేటివి ఇస్తూ ఉంటారు. కానీ కొన్ని చోట్ల మాత్రం ప్లాస్టిక్ కప్పులు కాదు, కానీ న్యూస్ పేపర్లో ఇస్తూ ఉంటారు. అలాంటి ఫుడ్ మనం ఎక్కువగా తింటూ ఉంటాం. కానీ దాంట్లో ఒక నిజం దాగుంది ఏంటి అని అంటే, సో ఎప్పుడైతే మీరు న్యూస్ పేపర్లో ఉండే ఫుడ్ తింటారో దాంట్లో ఇంక్ ఏదైతే ఉంటుందో, న్యూస్లో ఏదైతే ఇంక్ ఉంటుందో అది డైరెక్ట్గా వెళ్ళిపోతుందంట. అలా వెళ్ళిపోవడం వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయట. సో మరి దీని మీద కూడా పరీక్షించారు డాక్టర్స్. ఎలాగనంటే 100 మంది క్యాన్సర్ పేషెంట్స్ని టెస్ట్ చేయగా 20 మందికి ఇలా న్యూస్ పేపర్లో ఫుడ్ తినడం వల్లే క్యాన్సర్ వచ్చిందని తేలిందంట. సో మీరు కూడా ఈసారి ఫుడ్ తినాలి అనుకుంటే న్యూస్ పేపర్ పెట్టే అంటే న్యూస్ పేపర్లో పెట్టే ఫుడ్ మాత్రం అస్సలకే తినొద్దు. ఫ్యాక్ట్ నెంబర్ 4. ప్రపంచవ్యాప్తంగా కూడా నాన్ వెజ్ తినేవారి సంఖ్య ఎక్కువగా ఉంది అని మనం అనుకుంటున్నాం. కానే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా వెజిటేరియన్స్ ఎక్కువగా ఉన్నారు, నాన్ వెజ్ తినే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారట. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, డాక్టర్స్ అందరూ కూడా రీసెర్చ్ చేసి తెలిసింది ఏంటి అని అంటే, వెజిటేరియన్స్ ఎక్కువ రోజులు బ్రతుకుతారు, సన్నగా ఉంటారు, హెల్తీగా ఉంటారు, ఎలాంటి జబ్బులు కూడా ఎక్కువగా రావట. ఫ్యాక్ట్ నెంబర్ 5. సో ఎవరైనా తప్పు చేశారు అనుకోండి, మీరు తప్పు చేశారు అని చెప్పేసి వేలు చూపించాము అనుకోండి, వాళ్ళు 100% కూడా మేము తప్పు చేశాము అన్న బాధలోను అండ్ ఆ మెంటాలిటీతో ఉండిపోతారట. సో అది చాలా వరకు రాంగ్ అండ్ దాన్ని ఒక పేరుకు పెట్టి కూడా పిలుస్తారు ఏంటి అని అంటే బ్యాక్ ఫైర్ అని చెప్పేసి. సో ఎప్పుడు కూడా తప్పు చేసే వాళ్ళ దగ్గర మనం ఏలెత్తి చూపించకూడదు. అలా చూపించినట్లయితే చాలా డిప్రెస్కి వెళ్ళిపోతూ ఉంటారు. సో మాక్సిమం మనం మోటివేట్ చేయడానికి మాత్రమే ట్రై చేస్తూ ఉండాలి. సో ఎస్, ఇవాళ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు యాక్టివేట్ ది బెల్ ఐకాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.